హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి విమర్శ విజయశాంతి గారికి నచ్చలేదా? అసలు విజయశాంతి గారికి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసు? ఆవిడ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకుని వస్తుంది? సో ఇదే క్రమంలో రోజా గారి మీద ఫైర్ అయింది విజయశాంతి. సో అసలు ఏం జరుగుతుంది? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో విజయశాంతి గారి గారి గురించి మాట్లాడితే ఆమె ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఉన్నారు, బట్ ఏపీ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. రీసెంట్ గా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. సో మీరేం చెప్తారు అంటే, రోజా ఒక మహిళ అయి ఉండి మహిళ అందున టూరిజం మరియు సాంస్కృతిక శాఖ, ఆ శాఖలో ఉంటూ పచ్చి బూతులు బండ బూతులు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళను ఉద్దేశించి మాట్లాడే మాటలు కాకుండా ఒక లేబరు, పచ్చి లేబరు ఒక స్లమ్ము క్లియరెన్స్లో స్లమ్ముల్లో ఉండే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడేసరికి విజయశాంతి గారు ఆ మాటల్ని తట్టుకోలేకపోయారు, ఊతికి ఆరేశారన్నమాట. ఏంటి నువ్వు కొత్తగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, రాజకీయాల్లోకి వస్తే బండబూతులు మాట్లాడాలా, రాజకీయాల్లోకి వస్తే మగవాళ్ళేమో అమ్మనా బూతులు మాట్లాడాలా, నీకెవడు చెప్పాడు? నీకంటే ముందు నేను రాజకీయాల్లో ఉన్నాను, నీకంటే ముందు చాలా పెద్ద పదవుల్లో ఉండేది విజయశాంతి గారు. విజయశాంతి గారికి ఎక్కడ కాదు, ఇండియాలోనే పెద్ద స్థానం. అంటే అద్వానీ గారు మన ఇండియాలో అద్వానీ గారికి ఒక 10 మంది శ్రేయోభిలాషులు ఉంటే ఆ 10 మందిలో విజయశాంతి గారు ఒకరు. అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ విజయశాంతికి. ఆవిడ చాలా ఒక సభ్యత సంస్కారాలతో ఉన్న వ్యక్తి. అటువంటి సమయంలో నేను విజయశాంతి గారి ఆత్మకథ నేను రాశాను. నేను వాళ్ళ కుటుంబంతో నాకు బాగా అనుబంధం. వాళ్ళ ఆయన కూడా మంచి సంస్కారి, చదువరి. అంటే అక్కడ విజయశాంతి గారి తాలూకు సంస్కారం గురించి కొన్ని మాటలు చెప్తాను. నేను విజయశాంతి ఆత్మకథ రాస్తుండగా ఒక 3 పేజీలు 4 పేజీలు వారం రాసేవాళ్ళం. అంటే 4 పేజీలంటే 10 పేజీలు మ్యానుస్క్రిప్ట్ అయితే 4 పేజీలు వచ్చేది. అందులో మాకు ఎలాగ పేరు పెట్టేవాళ్ళం అంటే, ఇందులో అంటే ఏమిటి, ఈ 4 పేజీల్లో మీకు నచ్చిన మంచి మాట, మీ నచ్చినటువంటి మంచి మాట మీరు చెప్పండి అనేవాళ్ళన్నమాట. వాళ్ళు ఏది మంచి మాట అని వెతుక్కోవడానికి టైం పట్టేదన్నమాట. అంటే అన్ని మంచి మాటలు ఉండే విజయశాంతి గారి తాలూకు ఆత్మకథలో అన్ని మంచి మాటలు ఉండేయన్నమాట. అట్లాంటి వ్యక్తి, అట్లాంటి ఒక జీవనం, అట్లాంటి ఒక పదవి, అట్లాంటి ఆవిడ మనుగడ ఉంటున్నటువంటి వ్యక్తికి ఇలాగ ఒక ఏదో ఒక స్లమ్ములో మా పొరికి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్న తర్వాత అంటే దులిపేసింది, అంతే దులిపి ఉతికి ఆరేసింది మాట. ఏం మాట్లాడుతున్నాండి, పవన్ కళ్యాణ్ గురించి నీకేం తెలుసు? పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలుసు, ఎందుకంటే చిరంజీవి గారితో ఎక్కువ సినిమాల్లో చేసింది నేనే. ఒక దాదాపు 20 సినిమాల్లో చేసింది కదా. చిరంజీవి గారికి బెస్ట్ పేరు ఎవరంటే, నో డౌట్, అందరికీ కళ్ళు మూసుకొని చెప్పేది ఎవరంటే విజయశాంతి. నేనే అంటే ఆ కుటుంబంతో నా మంచి పరిచయం ఉండేది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పుస్తకాలు ఆయన చదివేదు, ఇంకొకరు జోలికి వెళ్ళేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా లోన్లీగా ఒంటరిగా కానీ గడిపేవాడు, ఒక పండైతే మాట ఎవరిని అనేవాడు కాదు. అటువంటి వ్యక్తిని ఇవాళ నీ నోటుకు వచ్చినట్టు మా ఒరే గిరే అంటా, నువ్వు ఎలాగుంది నీకు ఉళ్ళు అని చెప్పేసి ఫుల్గా ఇచ్చే, బాగా ఇచ్చేది మాట. కానీ ఇంతమంది మహిళలు ఉన్నారు, ఆ మహిళలకి సిగ్గు లద్ద చివు నెత్తురు లేదు. ఒక మహిళ అయి ఉండి ఇలా మాట్లాడుతుంటే వాసిరాంటి పద్మకి బుద్ధి జ్ఞానం ఉండొద్దు? పోనీ విడుదల రజనికి కూడా బుద్ధి జ్ఞానం ఉండదు? ఏమిటి రోజు ఎలా మాట్లాడుతున్నాం, మన తాలూకు పార్టీ పరుగు పోద్ది కదా అనే మాట బుద్ధి చెప్పాలి కదా. కానీ విజయశాంతి గారు బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పి నువ్వు మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టయితే మర్యాద దక్కదు, ఇంకా ఎక్కువగా మాట్లాడితే నీకు ఇంట్లో దూరి ఆడవాళ్ళు నిన్ను దేహశుద్ధి చేస్తారు అని
చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇంకో మాట చెప్పింది, నువ్వు అనుకుంటావు పవన్ కళ్యాణ్ అంత గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారా, ఆయన నెత్తురోడ్చి సంపాదించిన డబ్బు పేదలకు పంచిపెడుతున్నాడు, ఇంతవరకు తిరిగిన డబ్బంతా ఆయనదే, ఆయన ఒక పక్క సంపాదిస్తున్నాడు ఓ పక్క పేదలకు పెట్టేస్తున్నాడు, అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా, నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావే, నీకు మాట్లాడే అర్హత ఎవరిచ్చారు నీకు అని బండ మామూలుగా సభ్యతాయుతంగానే చూసే బాగా మురుకుతో ఉన్నటువంటి గుడ్డల్ని ఉతికేసి ఆరబెడతారు కదా, అలా ఉతికి ఆరబెట్టేసిందండి ఈరోజుని. రోజా మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే నీ నోటుకి వచ్చినట్టు మాట్లాడతావా, నువ్వు పవన్ కళ్యాణ్ ఏమో అమ్మనా బూతులు తిడతావా, ఏంటి చాలా గొప్పతనం. మరి ఇలాగ మహిళ ఇలాగ వంకరగా మాట్లాడుతుంటే మీ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఏమైపోయింది, పడుకుందా, లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా ఏదైనా మంచి హెరిటేజ్ ఐస్ ఫ్రూట్ కానీ ఏం పెట్టుకుందా, ఎవరు నువ్వు పెట్టుకున్నావు ఐస్ ఫ్రూట్, నీ నోట్లో ఏం పెట్టుకుంటున్నావు, నీ నోటికి ఏముంది కనుక అంత బాహాటంగా మాట్లాడుతున్నావు అని మొత్తానికి అక్కడ సేవ చిచుక్కు అనుకుంటే మొత్తం రంపంతో పోసేసినట్టు పోసేసింది విజయశాంతి. ఇంకోసారి బుద్ధి జ్ఞానము సిగ్గు చీము నెత్తురు ఉంటే మళ్ళీ పవన్ కళ్యాణం ఊసి ఎత్తకుండా చేసింది అన్నమాట. నాకు చాలా బాగా ఆనందం కనిపి, అంతే కదండి, ఒక లేడీ మాట్లాడుతుంటే లేడీ తిరిగి ఏం మాట్లాడతారు, ఒకవేళ తిరిగి మాట్లాడుతుంటే ఆ మహిళ ఏదో మాట్లాడుతుంది, మగవారు కొంచెం ఆలోచించుకోలే, మనం అంటాం ఆడావిడ ఏదో మాట్లాడుతుందండి, ఆడావిడతో మీరు మాట్లాడాలా అని మనం అంటాం కదా. అందుకని వెనక ముందు చెప్పలేక కక్కలేక మింగలేక బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి కొండంత సహాయం విజయశాంతి చేసిందని మీరు మొహమాటంగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆలోచించాలండి. అంతేగాని ఆడవాళ్ళు మగాళ్ళకి అంటే ఒక అవకాశం దొరికిందని నోటుకు వచ్చినట్టు తెలిస్తే అది మంచిది కాదండి. ఎవరు కూడా ఎవరు ఏ పార్టీని కూడా తిట్టకూడదు, విషయాన్ని చెప్పండి, మీ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీని రాజకీయాల్లోకి తీసుకురావద్దు, అది మంచిది కాదు కదండి. ఒక వ్యక్తిని అలాగా మీరు మాట్లాడుతున్నట్టయితే ఆయన ఏమంటాడు, గట్టిగా మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకంటే ఉంటే ఒక బాధ, కానీ విజయశాంతి లాంటి వాళ్ళు రంగంలో దిగి సరైన బుద్ధి చెబితే మాత్రం ఇట్లాంటి వంకర మాటలు కొంచెం తగ్గుతాయి. ఓకే, వాళ్ళకి బుద్ధి జ్ఞానం వస్తుంది అది. ఓకే సార్, ఏదేమైనప్పటికీ విజయశాంతి గారు కరెక్ట్గా మాట్లాడారు అంటారు. డెఫినెట్గా అండి. ఓకే, ఎందుకంటే ఎవరు ఉన్న తప్పు ఉన్నా సరే ఆ పెద్ద మనసు చేసుకొని ఆ విధంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం వస్తుంది, కొంత కాదు కొంతైనా బాగుపడతారు. బుద్ధి చెప్పి నువ్వు మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టయితే మరీ దక్కదు, ఇంకా ఎక్కువగా మాట్లాడితే నీకు ఇంట్లో దూరి ఆడవాళ్ళు నిన్ను దేహశుద్ధి చేస్తారు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇంకో మాట చెప్పింది, నువ్వు అనుకుంటావు పవన్ కళ్యాణ్ అంత గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారా, ఆయన నెత్తురోడ్చి సంపాదించిన డబ్బు పేదలకు పంచిపెడుతున్నాడు, ఇంతవరకు తిరిగిన డబ్బంతా ఆయనదే, ఆయన ఓ పక్క సంపాదిస్తున్నాడు ఓ పక్క పేదలకు పెట్టేస్తున్నాడు, అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా, నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావే, నీకు మాట్లాడే అర్హత ఎవరిచ్చారు నీకు అని బండ మామూలుగా సభ్యతాయుతంగానే చూసే బాగా మురుకుతో ఉన్నటువంటి గుడ్డల్ని ఉతికేసి ఆరబెడతారు కదా, అలా ఉతికి ఆరబెట్టేసిందండి ఈరోజుని. రోజా మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా, నువ్వు పవన్ కళ్యాణ్ ఏమో అమ్మనా బూతులు తిడతావా, ఏంటి చాలా గొప్పతనం. మరి ఇలాగ మహిళ ఇలాగ వంకరగా మాట్లాడుతుంటే మీ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఏమైపోయింది, పడుకుందా, లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా ఏదైనా మంచి హెరిటేజ్ ఐస్ ఫ్రూట్ కానీ ఏం పెట్టుకుందా, ఎవరు నువ్వు పెట్టుకున్నావు ఐస్ ఫ్రూట్, నీ నోట్లో ఏం పెట్టుకుంటున్నావు, నీ నోటికి ఏముంది కనుక అంత బాహాటంగా మాట్లాడుతున్నావు అని మొత్తానికి అక్కడ సేవ చిచుక్కు అనుకుంటే మొత్తం రంపంతో పోసేసినట్టు పోసేసింది విజయశాంతి. ఇంకోసారి బుద్ధి జ్ఞానము సిగ్గు చీము నెత్తురు ఉంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఊసి ఎత్తకుండా చేసింది అన్నమాట. నాకు చాలా బాగా ఆనందం కనిపి, అంతే కదండి, ఒక లేడీ మాట్లాడుతుంటే లేడీ తిరిగి ఏం మాట్లాడతారు, ఒకవేళ తిరిగి మాట్లాడుతుంటే ఆ మహిళ ఏదో మాట్లాడుతుంది, మగవారు కొంచెం ఆలోచించుకోలే, మనం అంటాం ఆడావిడ ఏదో మాట్లాడుతుందండి, ఆడావిడతో మీరు మాట్లాడాలా అని మనం అంటాం కదా. అందుకని వెనక ముందు చెప్పలేక కక్కలేక మింగలేక బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి
కొండంత సహాయం విజయశాంతి చేసిందని మీరు మొహమాటంగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆలోచించాలండి. అంతేగాని ఆడవాళ్ళు మగాళ్ళకి అంటే ఒక అవకాశం దొరికిందని నోటుకు వచ్చినట్టు తెలిస్తే అది మంచిది కాదండి. ఎవరు కూడా ఎవరు ఏ పార్టీని కూడా తెచ్చకూడదు. విషయాన్ని చెప్పండి, మీ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీని రాజకీయాల్లోకి తీసుకురావద్దు, అది మంచిది కాదు కదండి. ఒక వ్యక్తిని అలాగా మీరు మాట్లాడుతున్నట్టయితే ఆయన ఏమంటాడు, గట్టిగా మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకంటే ఉంటే ఒక బాధ. కానీ విజయశాంతి లాంటి వాళ్ళు రంగంలో దిగి సరైన బుద్ధి చెబితే మాత్రం ఇట్లాంటి వంకర మాటలు కొంచెం తగ్గుతాయి. ఓకే, వాళ్ళకి బుద్ధి జ్ఞానం వస్తుంది. ఓకే సార్, ఏదేమైనప్పటికీ విజయశాంతి గారు కరెక్ట్ గా మాట్లాడారు అంటారు. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఎవరు ఉన్న తప్పు ఉన్నా సరే ఆ పెద్ద మనసు చేసుకొని ఆ విధంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం వస్తుంది. కొంతకాదు కొంతైనా బాగుపడతారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, మీరేమంటారు, విజయశాంతి గారు మాట్లాడింది కరెక్టా, రోజా గారు తిట్టడం కరెక్టా? సో వీళ్ళిద్దరిలో మీరు ఎవరు వైపు ఉంటారు అనే విషయాన్ని మాకు కామెంట్ చేయండి. అలాగే సార్ చెప్పిన దానికి కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.